ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి. అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి, ఎవరు బయట రాకూడదు. ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి. అన్ని బస్సులు ఆయన మీటింగుల కోసం రావాలి. ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని. బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి. ఆ రోజులన్నీ అయిపోయినాయి. ఓసారి నేను చూశాను, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దవ్వేవాళ్ళు పారిపోకుండా. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు. నేను అందుకని నేను కాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం, చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మాది సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్. పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామసభ అంటే మీరే నిర్ణయించుకోవాలి. ఈరోజు మీ అందరి ముందర ఒక ప్రపోజల్ పెడుతున్నాం, అది పెట్టే మునుపు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగ గ్రామసభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేకుంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా, ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి, 100 రోజులు ఉపాధి కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సిమెంట్ కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. 60-40% ఈ డబ్బులు వినియోగిస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4,500 కోట్ల 9 కోట్ల 10 దినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు బాగుండాలి. వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 354,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, 1,50,000,000 మంది టౌన్స్ లో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 14, 19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణయుగం.